నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. తెలంగాణ బీజేపీ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిందా? అమిత్ షా ఫేక్ వీడియో కేసులో అందుకే ఆయన్ను ముద్దాయిగా చేర్చిందా? రిజర్వేషన్ల విషయంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ మీద తీవ్ర ఆరోపణలు చేస్తున్నందుకే రేవంత్ను ఇలా టార్గెట్ చేశారా? ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియదు, కానీ కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి మాత్రం ఇదే ఆరోపణలు చేస్తున్నారు. కులపరమైన రిజర్వేషన్లు ఎత్తేయాలన్నది సంఘ్ పరివార్ మౌలిక సిద్ధాంతమని, దాన్ని అమలు చేసేందుకే బీజేపీ 400 సీట్ల మెజారిటీ అడుగుతోందని రేవంత్ విమర్శిస్తున్నారు. ఈ విషయంపై గట్టిగా పోరాడుతున్నందునే లేని పోనీ కేసులు తనపై బనాయించి కుట్ర చేస్తున్నారని మండిపడుతున్నారు. అటు బీజేపీ మాత్రం ఈ వాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అసలు బీసీల గురించి మాట్లాడే కనీస అర్హత కాంగ్రెస్కు ఎక్కడుందని కమలనాథులు నిలదీస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే తెలంగాణ ప్రజల నుంచి మద్దతు కరువవుతోందని గుర్తించే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ ఎదురుదాడి చేస్తోంది. ఇంతకీ ఈ వ్యవహారంలో ఎవరి వాదనలో నిజం ఎంత ఉంది? నిజంగా రిజర్వేషన్లను ఎత్తేయడం అంత సులభమేనా? ఫేక్ వీడియో కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉండనున్నాయి? ఇవి అంశాలపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నారపరాజు నరసింహరావు గారు, వారితో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు మనకు లైవ్లో రెడీగా ఉన్నారు. మరికాసేపట్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రతినిధులు సైతం మన డిబేట్లో పాల్గొంటారు. మొదట మనం నారపరాజు నరసింహరావు గారి దగ్గరకు వెళ్దాం, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. నరసింహరావు గారు నమస్తే. నమస్తే అండి. రైట్ సార్, 2 రోజులకు పూర్వము మోడీ గ్యారంటీలు అని చెప్పి బీజేపీ ప్రచారం చేసింది, ప్రజాపాలన అని చెప్పి కాంగ్రెస్ ప్రచారం చేసింది. కానీ అనూహ్యంగా గత 2 రోజులుగా తెలంగాణలో రాజకీయ ప్రచార సరళి మారినట్టుగా కనిపిస్తూ ఉంది. అదేంటంటే రిజర్వేషన్ల అంశం చుట్టే ఈ 2 పార్టీలు కూడా ప్రచారాలు సాగిస్తూ ఉన్నాయి. ఎట్లా అనిపిస్తుంది సార్ ఈ ప్రచార సరళి చూస్తుంటే? ఎన్నికలకు ముందు ప్రచారం పూర్తవుతున్నటువంటి సమయంలో రాజకీయ పార్టీల మధ్య ఎత్తులు పై ఎత్తులు, విమర్శలు ప్రతి విమర్శలు అనేటువంటివి సహజంగా చూస్తూనే ఉంటాం. అయితే ఆ విమర్శన అస్త్రం ఏదైతే ఉందో, అంశం ఏదైతే ఉందో, దానికి ప్రజలు ఎంతవరకు విలువ ఇస్తున్నారు, దానికి ప్రాధాన్యత ఎంతవరకు ఉంటుందనేటువంటి విషయం మనం ముఖ్యంగా విశ్లేషణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మీరే చెప్పారు, అంటే మీరు మొట్టమొదటి చదివినటువంటి విషయంలో రేవంత్ రెడ్డి కొంచెం దూకుడు పెంచాడు అని చెప్పి, సహజంగానే ఆయన 2000 నవంబర్ లో జరిగినటువంటి ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయినప్పుడు ఇప్పుడు అతని మీద ఉండేటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం ఏంటి? కనీసం 16 స్థానాల్లో మెజార్టీ స్థానాలు అంటే 10 పైన గెలవాల్సినటువంటి బాధ్యత అతని మీద ఉంటుంది. ఒకవేళ పొరపాటు వల్ల ఏ కారణం వల్ల గెలవలేదనుకోండి, గెలవకపోతే తనకు కాంగ్రెస్ లో ఉండేటువంటి విపక్షమే అతన్ని సామాన్యంగా కామ్గా ఉండనివ్వదు. ప్లస్ అధిష్టాన వర్గం అతనికి ఒక సంజాయిషి ఇవ్వచ్చు. దేనికంటే మనం అంటే ఇప్పుడు ప్రస్తుతం వస్తున్నటువంటి లేటెస్ట్ ట్రెండ్స్ ఆధారంగా, లేటెస్ట్ ట్రెండర్స్ అంటే మనం ప్రజాన ఆడ్ ఎట్లా ఉంది, మూడ్ ఆఫ్ ద నేషన్ ఎట్లా ఉంది, లేదా ప్రముఖ జాతీయ ఛానల్ ఇచ్చినటువంటి సర్వేల ఆధారంగా చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ కొంత గడ్డు స్థితిలో ఉంది అని మనం నిర్మోహమాటంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పరిస్థితిలో కాంగ్రెస్ ఎక్కువగా ఆధారపడింది కర్ణాటక, పంజాబ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఈ 4 స్థానాలు, ఈ 4 రాష్ట్రాలు. ఈ 4 రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ పార్టీ అనుకున్నటువంటి స్థానాలు సంపాదించకపోయినట్లయితే, సాధించకపోయినట్లయితే దానికి ఎవరు బాధ్యత తీసుకోవాలి? కాబట్టి రేవంత్ రెడ్డి సహజంగానే తను కొంత అగ్రెసివ్ గా ముందుకెళ్తున్నాడు అనేటువంటిది మనకు 4 రోజులుగా జరుగుతున్నటువంటి ప్రచార సరళి యొక్క తీరు తెన్నులు చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడే మనం లేటెస్ట్ న్యూస్ మనం ఈ చర్చకు ముందు ఒక చూసినట్లయితే, సిరిసిల్లలో 2 ఏప్రిల్ నాడు కేసీఆర్ ఒక మాట ఒక బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద ఒక అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ పార్టీ దాన్ని ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్లింది. తీసుకెళ్తే ఇవాళ నుంచి అంటే ఇంకొక 48 అవర్స్ వరకు కేసీఆర్ మీద ప్రచారం మీద నిషేధించింది కేంద్ర ఎన్నికల సంఘం. అంటే ఇక్కడ మనం ఏం చే అంటే నేను ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు చేశానంటే,
కేంద్ర ఎన్నికల సంఘం అనగానే, లేకపోతే సిబిఐ అనగానే, ఈడీ అనగానే, లేకపోతే ఢిల్లీ పోలీసులు అనగానే బీజేపీ జేబులో ఉంటారు అనేటువంటిది సహజంగా మనకు ఉండేటువంటి నానుడి. అవును. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు బీఆర్ఎస్ అధినేత మీద ప్రచారాన్ని అంటే 2 రోజుల ప్రచారం మీద నిషేధం వేయించింది ఎన్నికల సంఘం. ఇది ఒకవైపు చూడాలి. ఇక రేవంత్ రెడ్డి తను 10 స్థానాలు సంపాదించుకోవడం, ఆ 10, 12, 13, 14 అనేటువంటిది తను మిగతా 2 పార్టీల కంటే ముందుండాలి. ముందుండాలంటే ప్రజల్లో ఉండాలి. ప్రజల్లో ఉండాలి కాబట్టి తను కొంత విమర్శ అంటే పదునైనటువంటి తన మాటలకు వాడి వేడి చేకూర్చేటువంటి పదాలతోని తన యొక్క ప్రచారంలో దూసుకుని వెళ్తున్నాడు అనేటువంటిది మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ చెప్తున్నటువంటివన్నీ ప్రజలు హర్షిస్తారా, ఎక్కడ దాకా వెళ్తాయి అనేటువంటి విషయాన్ని ఇంకొక వైపు చూసినట్లయితే, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 3 నెలలు అయింది, దగ్గర 3.5 నెలలు సుమారు 4 నెలలు అయిపోతుంది. సుమారు 120 రోజులు దాటింది. ఏమండి? 120 రోజులు దాటింది. 9వ తారీఖు వస్తే 4 నెలలు పూర్తి అవుతుంది. 120 రోజులు దాటిపోయింది. 120 రోజులు దాటిపోయినప్పుడు డిసెంబర్ 9వ తారీఖు నాడు నేను ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేయగానే ఆయన ప్రధానమైనటువంటి ఎన్నికల హామీ రుణమాఫీ, ఉచిత విద్యుత్తు, తర్వాత పెన్షన్లు పెంచడం, ఇట్లా ఒక 6 హామీల్లో మొట్టమొదటిది మాత్రమే అమలు చేశారు. తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వల్ల చేయలేకపోయారు. వీళ్ళ దగ్గర ఉండేటువంటిది ఏంటంటే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో మేము ఇప్పుడు చేయలేకపోయాము, తర్వాత చేస్తాము, మనకు కొంత సమయం కావాలి అనేటువంటిది ప్రజలకు నేరుగా చెప్పలేకుండా, ప్రజలను కన్విన్స్ చేయలేకుండా ఏం చేస్తున్నారంటే, ఆ అంశాలను పక్కన పెట్టి కొత్తవి తీసుకొస్తున్నారు. చర్చ ఏమవుతుందంటే, ఇప్పుడు వాళ్ళ ఫెయిల్యూర్ బయటకు రాకుండా కప్పిపుచ్చుకోవడం కోసం ఇంకో కొత్త అంశం తెరపైకి తీసుకొస్తున్నారు అనేటువంటిది కామన్ గా ఇప్పుడు ప్రజల్లో ఉండేటువంటి, ఇప్పుడు కేసీఆర్ కూడా ఇన్ని రోజుల పాటు ఫామ్ హౌస్ పరిమితమైన కేసీఆర్ కూడా ప్రజల్లోకి వెళ్ళి, ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో నల్గొండ కానివ్వండి, మహబూబ్నగర్ కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, ఏమైనాడు, నేను ఓడిపోయిన తర్వాత కరువు వచ్చింది అంటే, కరువుకి కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డికి సంబంధం లేదు, కానీ అతను చెప్తున్నటువంటి ప్రజలు జనాల్లోకి వెళ్తున్నాయి. విద్యుత్ ఇవ్వలేకపోతున్నారు, తర్వాత వాటర్ ఇవ్వలేకపోతున్నారు, అట్లాగే కేంద్ర జల సంఘంతో సిఆర్ఎంబి సంబంధించినటువంటి దాంతో కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం నన్ను మోడీని ఎదిరించి కూడా నేను సంతకం పెట్టలేదు, మీరు పెట్టారు అనేటువంటి కొన్ని విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శ ప్రతి విమర్శల మధ్య ఉక్కిరి బిక్కిరై వాళ్ళకు ఏదో ఒక ఊతం కావాలి, రాజ్యాంగం మార్పు అనేటువంటిది ఉంది అనేటువంటిది నేను అనుకుంటున్నాను. రైట్, ఓకే, రైట్. మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బచ్చు శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు. అంతకుముందు మనం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటరెడ్డి గారు నమస్తే సార్. నమస్తే, నమస్తే. రైట్, గత 2-3 రోజులుగా రిజర్వేషన్ల అంశం చుట్టూ ఒక చర్చ అయితే రాజకీయంగా నడుస్తూ ఉంది. నిన్న ప్రధాని మోడీ గారు మాట్లాడుతూ, మేము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని చెప్పి ప్రధాని అంటే, మరోసారి బీజేపీకి ఓటేస్తే, బీజేపీ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉన్న రిజర్వేషన్లను కూడా బీజేపీ తొలగిస్తుంది, నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి అని చెప్పి కూడా తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఏంటి సార్ నిజంగా దేశ రాజకీయాల్లో ఏం జరుగుతుంది? ఇప్పుడు ఒకటి, నరేష్ గారు, పాపం రేవంత్ రెడ్డి గారు చాలా రాజకీయ సంక్షోభంలో అంటే ముఖ్యమంత్రి పదవి ఉంటుందా పోతుందా అనేటువంటి సంక్షోభంలోకి నెట్టబడినాడు. ఆ జోన్లోకి నెట్టబడ్డాడు. ఇప్పుడు కారణం ఏంటంటే, వస్తున్నటువంటి ప్రజల్లో వచ్చినటువంటి స్పందన, భారతీయ జనతా పార్టీ మోదీ గారి నాయకత్వంలో వచ్చినటువంటి స్పందన చూసిన తర్వాత చాలా బ్రహ్మాండంగా భారతీయ జనతా పార్టీ ముందుకు దూసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి వల్ల మనకు ఉన్నటువంటిది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చాలా గజిబిజిగా, అంటే ఆయన బట్ట కాల్చి అవతలోడి మీద, అంటే బీజేపీ మీద వేయాలనుకున్నాడు, ఆ బట్ట అట్లే కాలుతూ ఆయన మీద పడ్డది. ఆయన గోక్కున్నాడు, ఇప్పుడు గోకిండు. భారతీయ జనతా పార్టీని అమెండ్మెంట్స్ రిజర్వేషన్ కు సంబంధించినటువంటి దాని మీద చేయబోతున్నారు, 400 సీట్లు వస్తే చేస్తారు అనేటువంటి ఒక పచ్చి అబద్ధాన్ని చెప్పడానికి తెలంగాణ కాంగ్రెస్ సెంటర్గా సోషల్ మీడియా కేంద్రంగా దాన్ని దేశం మొత్తం తీసుకొని పోయినటువంటి పరిస్థితి ఉన్నది. దాంట్లోకి ఎట్లా బయటపడాలని అర్థమైతే లేదు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, భారతీయ జనతా పార్టీ తెలంగాణలో 10 స్థానాలకు పైగా గెలుస్తుంది అనేటువంటి సర్వే రిపోర్ట్స్ ఆయనకున్నవి, అందరికి ఉన్నవి, ఇంటర్నల్ గా ఇవాళ వస్తున్నటువంటిది. దాన్ని ఏం చేయాలా తట్టుకునే, ఎందుకంటే నేను చెప్పాను ఇంతకుముందు, 10 స్థానాలు 9 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిస్తే రేవంత్ రెడ్డి పదవి ఊడిపోతుంది. కాంగ్రెస్ లో ఉండేటువంటి అంతర్గత కలహాలు అన్ని కూడా మనకు తెలిసినటువంటివే. రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యిండు అనేటువంటి పరిస్థితి లోపల ఆయన నోటికి వచ్చింది మాట్లాడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రిగా నోటికి వచ్చింది మాట్లాడేటువంటి పరిస్థితి మనం ఫస్ట్ కేసీఆర్ కొంత నేర్పిండు. కేసీఆర్ బెటరేమనిపిస్తుంది దీన్ని చూసిన తర్వాత. నేను పండబెట్టి తొక్కుతా,
నేను మెడలో వేసుకొని తిరుగుతా, నేను రకరకాల మాటలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక ఫ్రస్ట్రేషన్లో మానసికంగా రేవంత్ రెడ్డి గారు వచ్చినారనేటది ఇవాళ నిన్న మాట్లాడిన దాన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ చాలా బ్రహ్మాండంగా చెప్పినాడు, 5 గంటలకు నేను విన్నాను, ఎక్కడ పోకుండా విన్నాను. ఏంది నేను మాట్లాడుతా, ఏ రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ మీద బీజేపీ పాలసీ ఏంది అని, వాళ్ళు ఎప్పుడో కమిట్ అయినారు చేస్తారు అనేది చెప్తే దాంట్లో ఏమున్నదండి, ఏదో ఒక మంత్రి మాట్లాడినాడు, ఏదో స్పీకర్ మాట్లాడినాడు అనేటువంటిది చెప్తున్నాడు ఆయన. ఏ గోల్వర్కర్ అది, వెంకటాచలయ్య కమిషన్, అదేంది ఇదేంది అనేటువంటి దాని అనవసరం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఉంటే పెద్ద బలహీనత ఏంటంటే సంచలనాలకు మూల కేంద్రం ఆయన. చాలా టీవీలో చూసినాను ఆయన పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు లేనప్పుడు ఓం మై ఓం రామేశ్వరరావు గారి మీద అనేక కథనాలు, కొత్త కథనాలు వినడానికి చాలా సొంపుగా ఉంటాయి. అట్లాంటివి ఉంటాయి కదా సెన్సేషనల్ న్యూస్ అటువంటి చెప్పేటువంటి దాంట్లో, ఈ ఇట్లాంటివి చెప్పే దాంట్లో ఆయనకు ఉండేటువంటి ఎక్స్పర్ట్ ఎవరు లేరు తెలంగాణ రాజకీయాల్లో, కోసేదారు కూడా లేడు ఆ మాటకు వస్తే. కాబట్టి ఇవాళ జరుగుతున్నది ఏంటంటే పరిస్థితి గందరగోళంలో పడిపోయింది కాంగ్రెస్ పరిస్థితి తెలంగాణలో. ఇప్పుడు వాళ్ళు గెలిచేదే దేశంలో 60-65 స్థానాలను లెక్కలేసుకుంటారు, దాంట్లో ఒక 7-8 స్థానాలు 14 స్థానాలు మేము గెలిపిస్తామని తను వాగ్దానం చేసింది. ఆఖరికి వచ్చినప్పటికీ అది 40 స్థానాలకు పడిపోయే పరిస్థితి. ఎలా మాట్లాడుతున్నారు, రాజ్యాంగ సవరణకు సంబంధించి కాంగ్రెస్ కాలంలో జరిగిన 106 రాజ్యాంగ సవరణలు జరిగినాయి దేశంలో, అనేక సవరణలు చేసి ఎమర్జెన్సీని విధించి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు బహుశా రేవంత్ రెడ్డి గారు 54 సంవత్సరాలు ఉన్నట్టుంది, వయస్సు నేను 25 సంవత్సరాలు ఉన్నాయి, నేను గవర్నమెంట్ కాలేజ్ లెక్చరర్ గా పనిచేస్తున్నప్పుడు ఆయనకు 5 ఏండ్లు ఉంటుంది. ఎంత అరాచకాలు జరిగినవి, ఎంత రకాలుగా ఆధిపత్యంగా అనేక సంస్థలని మీడియాని రాజకీయ నాయకులను జైల్లో పెట్టినటువంటి గొప్ప నిర్ణయాలు చేసినటువంటిది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు మాట్లాడుతున్నారు రాజకీయాల గురించి. కాబట్టి నేను అంటున్నది ఏంటంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అనేటువంటిది ఎవరు ఎందుకు తగ్గిస్తారండి, మాకు ఓటు బ్యాంక్ లేదా, మాకు ఓట్లు కావద్దా? ఆ మాటకు వస్తే పార్లమెంట్ లో ఇవాళ ఉన్న అధికంగా గెలిచినటువంటి బీసీలు ఓబీసీలు ఎస్సీ ఎస్టీలు భారతీయ జనతా పార్టీకి చెందిన వాళ్ళు ఉన్నారు, ఎందుకు మారుస్తారండి? ఈయన అనుకున్నాడు ఏంటంటే నేను ఇక్కడ ఏదో థెరపీ వేస్తే, ఏదో బాంబు వేస్తే మొత్తం దేశం మొత్తం పోతుంది అనేటువంటిది అనుకున్నాడు. దాంట్లో ఇరుక్కున్నాడు, ఢిల్లీకి వెళ్ళి పోలీసులు వచ్చినారు, పోలీసులు వచ్చి నోటీస్ ఇచ్చినారు, అది సీరియస్ కేసు అవుతుంది. ఎందుకంటే హోమ్ మినిస్టర్ సాక్షాత్ హోమ్ మినిస్టర్ ని ఫేక్ మీడియా కింద తీసుకొచ్చినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారికి ఉందా లేదా, ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నాడా, దానికి సంబంధించి సోషల్ మీడియా ఏంది, బాధ్యత ఏంది, ఇవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి నన్ను అరెస్ట్ చేస్తారంట అంటే నువ్వు మాట్లాడేదానికి, మీరు మాట్లాడేదానికి ఒక అర్థం ఉందా? ఏం మాట్లాడతారు ప్రజలు నవ్వుతారు? వస్తాను సార్, వెంకటరెడ్డి గారు వస్తారు, ఒక చిన్న బ్రేక్ తీసుకున్నా, బ్రేక్ తీసుకున్న తర్వాత ఇదే అంశం. మనతో పాటు మన డిబేట్ లో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ గారు. ఇందిరా శోభన్ గారు, ఏంటి అంటే మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు కాబట్టి రిజర్వేషన్ల అంశాన్ని కొత్తగా తెర మీదకి తీసుకొస్తున్నారు అనేది ఒక విమర్శ ఉంది మీ పైన. నిజంగా కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుంది అన్న అనుమానం కాంగ్రెస్ పార్టీకి ఎందుకు కలిగింది? మీ దగ్గర ఏమైనా నిర్దిష్టంగా ఆధారాలు ఉన్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్లలో ఉన్నటువంటి సోదరులందరికీ కూడా నమస్కారం. అదే ఇప్పుడు రిజర్వేషన్లకి సంబంధించి అసలు ఆ ప్రస్తావన ఎందుకు వచ్చింది, ఆ చర్చ ఎందుకు వచ్చింది అన్నది బీజేపీ ఆత్మపరిశీలన చేసుకోవాలా. కర్ణాటక ఎలక్షన్ సమయంలో కూడా ముస్లింలకు రిజర్వేషన్లు ఎత్తివేస్తామని చెప్పారు. రీసెంట్ గా కూడా నరేంద్ర మోదీ గారు రిజర్వేషన్లు ఎత్తివేస్తాంతో పాటుగా ఇంకో మాట చెప్పారు, హిందువుల యొక్క ఆడబిడ్డల యొక్క పుస్తకాలు తీసేసి ముస్లింలకు ఇస్తారని చెప్తున్నారు. ఇవాళ ఆ మహారాష్ట్రకి సంబంధించినటువంటి మీ పార్టీకి ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఓపెన్ గానే రాజ్యాంగాన్ని మారుస్తాం, మాకు 400 ఏండ్లు అని చెప్తున్నారు. సో వీటన్నిటికీ ఆజ్యం పోసింది మీరే. ఇదే కాదు, ఆ ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తి కూడా రిజర్వేషన్లను రద్దు చేయాలని చెప్పినటువంటి వ్యక్తి. ఇవాళ కొత్తగా మీరు ఎలక్షన్ సమయంలో ఇదంతా బూమరాంగ్ అవుతుంది అన్న ఒక ఆలోచన వచ్చినప్పుడు ఇది రేవంత్ రెడ్డికి ఇవాళ మీరు అంటగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మూడో విషయం ఏంటి అనంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కాన్స్టిట్యూషన్ పరంగా రిజర్వేషన్లు అందారు. ఇవాళ ఆ కాన్స్టిట్యూషన్ ని ఎత్తివేయాలా అన్నటువంటి ఆలోచన మీలో కనబడుతుంది కాబట్టి మేము ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాం. ఇవాళ నా ఆర్ఎస్ఎస్ అనేది ఒక 100 సంవత్సరాలు కాబోతున్న సందర్భంలో మీ యొక్క ఆలోచనని ఇవాళ దాన్ని అమలు చేసాలనుకుంటున్నారు కాబట్టి అబ్సల్యూట్ మెజారిటీ ఎవరితో సంబంధం లేకుండానే 400 మీరు నాకు ఇచ్చినట్లయితే మేము దానిని చేసి చూపిస్తామనే విధంగా మీరు అడుగుతున్నారు కాబట్టి ఇవాళ రేవంత్ అన్న ఆ మాట స్పష్టంగా ఒక పిసిసి ప్రెసిడెంట్ గా గాంధీ భవన్ లో మీ యొక్క అంటారు 10 సంవత్సరాల్లో 100 సంవత్సరాల విధ్వంసాలు సృష్టించిన సందర్భాన్ని ఆయన ఉటంకిస్తూ
అంశాలని మాట్లాడుతూ ఈ విషయాన్ని రేవంత్ అన్న చెప్పారు. ఇవాళ మీరు దానికి అక్కసుగా ఇవాళ ఫేక్ వీడియోలు తయారు చేసేదే భారతీయ జనతా పార్టీ, కేర్ ఆఫ్ అడ్రస్ అది, ఇవాళ ఫేక్ యూనివర్సిటీ సోషల్ మీడియాని నడిపిస్తుందే మీరు, నరేంద్ర మోదీ గారు మొట్టమొదటిసారి ప్రధానమంత్రి అయ్యిందే ఈ సోషల్ మీడియా ద్వారా, ఈ ఫేక్ యూనివర్సిటీ ద్వారా. అది ఇవాళ ఏమంటారు అలాంటిది మీరు చేస్తుంది అంటే బొంగట్లో కూర్చొని తింటూ ఎంపికలు వస్తున్నాయి అనే విధంగా మీరు చేసేటువంటి పనులను ఇతరులకి ఆపాదిస్తూ ఇవాళ రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక కామన్ మ్యాన్, కామన్ మ్యాన్ ముఖ్యమంత్రి అయ్యి ఇవాళ గ్రౌండ్ లో క్షేత్ర స్థాయిలో ప్రజల యొక్క మెప్పు పొందుతూ దేశవ్యాప్తంగా ఇవాళ ఒక స్టార్ క్యాంపెయినర్ గా ఎదిగితే మీకు అక్కస, ఈ అక్కస్ కోసమే ఇవాళ ఆయనని ఈ ఎలక్షన్ సమయంలో లేకుండా చేయాలని ఇవాళ మీరు నోటీసులు ఇచ్చినారా? వీటన్నింటికి భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నిన్న నరేంద్ర మోదీ ఇవాళ నిన్న ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రానికి వస్తే మీరు చెప్పాల్సింది ఏంటి, ఈ ఇన్ని సంవత్సరాల కాలంలో 10 సంవత్సరాలు నాకు అధికారం ఇచ్చారు కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో మీకు ఉచిత విద్యను అందించా, ఉచిత వైద్యాన్ని అందించిన, ఇన్ని ఇన్ని కొత్త ఉద్యోగాలు మీకు కల్పించిన, మీ యొక్క శ్రేయస్సు నాది, మీకు ఇంతవరకు ఇన్ని చేశాను, నేను రేపు ఇది చేస్తానని చెప్పాలి. అది వదిలేసి అంటే నువ్వు చెప్పుకోవడానికి నీ అభివృద్ధిలో ఎజెండాలో ఇలాంటివి ఇలాంటి పదాలన్నీ కూడా వీటన్నింటికి మీరు చాలా సత్య దూరంలో ఉన్నారు కాబట్టి ఇవాళ వీటికి వచ్చి తిట్లదండ కానీ వదిలిపెట్టారు, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఇవాళ ప్రచారంలో ముందున్నటువంటి మీరు ఇవాళ సంపన్నులుగా ఉన్నటువంటి వాళ్ళకి పేదలకు కట్టినటువంటి ట్యాక్స్ ద్వారా వచ్చిన డబ్బులతో 150,000 కోట్ల రూపాయలు ఇలా రైట్ ఆఫ్ చేశారు. ఇవాళ ఇదే పేదలకి కావలసినటువంటి విద్యా వైద్యం ఉపాధి వైపుకి మీకు ఎందుకు సోయి లేదు, అటువంటి వాటిపై ఎందుకు కాన్సన్ట్రేషన్ లేదు, ఈ రాష్ట్రానికి ఇవి రావాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి వాటా పట్ల మీకెందుకు సోయి లేదు? నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో అధికారం రావాలని మీకు అనుకుంటే మీరు మీరు పని చేసి ఇది నా పని విధానము, నేను చేసినాను, అధికారము కేంద్రంలో 10 సార్లు ఉంటే ఈ రాష్ట్రానికి నేను ఇన్ని ఇచ్చాను, రేపు ఇంకా నాకు ఇక్కడ అధికారం ఇస్తే నేను ఇంకా ఎక్కువ ఇస్తాను చెప్పుకునేటువంటి నైతిక హక్కు నీకు ఉండేది, కానీ అవేవి చేయలేదు కాబట్టి కేవలం అబద్ధపు ప్రచారాన్ని ఎత్తుకొని ఇవాళ ఒక కామన్ మ్యాన్ ముఖ్యమంత్రి అయితే ఓర్చుకోలేకనే ఇవాళ ఆయన టార్గెట్ చేసే పనిలో పెట్టారు. ఎస్ రేవంత్ అన్న బరాబరు ఇవాళ ఒక బలమైనటువంటి రాజకీయ శక్తిగా ఎదిగారు, ఎదుగుతున్నారు, ఎదగపోతారు కూడా దేశవ్యాప్తంగా కూడా. దీనిని మనం గర్వపడాలి, తెలంగాణ బిడ్డలుగా గర్వపడాలి, కానీ అక్కసి కక్కునే విధంగా మనం ఈ రకమైనటువంటి మాటలు చేయడం సరియైన పద్ధతి కాదు. ఎక్కడైనా తప్పు ప్రచారం చేస్తా చెప్పండి, ఇచ్చిన మాట మీద నిలకడ చెప్పమని నిలదీయండి, అది ప్రజలు కూడా ఆశిస్తారు, కానీ మీరు మాట్లాడేటువంటి మాటల తీరు అన్నది సరియైనది కాదు. ఒక దేశ నాయకుడిగా ప్రధానమంత్రిగా ఇవాళ పొద్దున్నేసి అబద్ధాలుగా మాట్లాడతారు. నరేంద్ర మోదీ మీకు ఇంకో విషయం గుర్తు చేస్తే సార్, కోవిషీల్డ్ అనేటువంటి ఒక వ్యాక్సిన్ అనేది కరోనా సమయంలో వెయ్యొద్దు అని చెప్పేసి రాహుల్ గాంధీ ఆ రోజే ఇది సర్టిఫైడ్ కాదు చేయకూడదని చెప్పారు, కానీ మీరు విన్నారా? ఆ రోజు మేము మాట్లాడితే అది మమ్మల్ని ఒక తప్పుగా దూషించి మాట్లాడారు. అదే కదా ఇవాళ రిజల్ట్ బయటకు వచ్చింది, కోవిషీల్డ్ అనేది ఇది కరెక్ట్ వ్యాక్సిన్ కాదని ఇలా బయటకు వచ్చింది. సో ఇట్లాగే మీరు చేసినటువంటి చాలా విషయాల పట్ల రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ సాక్షిగా లేవనెత్తినారు. అలాంటి వ్యక్తిని కూడా ఇట్లానే మీరు ఏం చేస్తున్నారు, బచ్చగాడనే విధంగా, పప్పు అనే విధంగా చాలా దారుణంగా తీసి పడేస్తున్నారు. కానీ ఎన్నడూ రాహుల్ గాంధీ తన యొక్క అసహనాన్ని కోల్పోదు, చాలా సహనంతో మీరు ద్వేషించినా మేము ప్రేమిస్తామని చెప్పేసి అదే పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి గారిని హక్ చేశారు. ఇది మా యొక్క గాంధీ యొక్క నైజం, ఇది మా కాంగ్రెస్. మనతో పాటు బొత్స శ్రీనివాస్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. శ్రీనివాస్ గారు నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుందండి, చెప్పండి. రైట్, శ్రీనివాస్ గారు కొద్దిసేపటి క్రితమే ఎలక్షన్ కమిషన్ కేసీఆర్ ఈ భాష పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ 48 గంటల పాటు ఆయనను క్యాంపెయిన్ చేయొద్దు అని చెప్పి కూడా ఆంక్షలు విధించినట్టుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటు రాష్ట్రంలో జరుగుతున్న ఈ రిజర్వేషన్ రాజకీయాల మీద మీ పార్టీ స్టాండ్ ఏంటి? మొట్టమొదట స్వతంత్ర వీక్షకులకు మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్తే అండి. ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి పార్లమెంటు జరిగే ఎన్నికలల్లో ఈ రాష్ట్రంలో అటెన్షన్ డైవర్షన్ ఆఫ్ ది పీపుల్ అంటే ప్రజల యొక్క దృష్టిని మరల్చేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీలు కూడా, మేమిద్దరమే క్షేత్రంలో ఉన్నాం, ఇంకెవరు లేరు ఈ రాష్ట్రంలో, మూడవ ప్రత్యామ్నాయం లేదు, మా మధ్యనే ఎన్నికల యుద్ధం జరుగుతుంది అని చెప్పేటువంటి ప్రయత్నం, లేకపోతే రిజర్వేషన్లు తీసేయడం అనేది ఈ దేశంలో ఎవరికి సాధ్యం కానటువంటి అంశం మొట్టమొదటి అంశం. అది భారతీయ జనతా పార్టీయా కాంగ్రెస్ పార్టీయా అనేటువంటిది అంత సాహసం చేసే వ్యక్తులు
ఎవరు లేరు. ఎందుకంటే ఈ దేశంలో ప్రభుత్వంలో మనుగడ సాధించాలంటే ఈ దేశంలో రిజర్వేషన్లు ఎత్తివేసేంత సాహసం ఎవరికన్నా ఉందా? అది అసాధ్యమైనటువంటి అంశం. అది దాంట్లో ఏదైనా అమెండ్మెంట్స్ జరుగుతాయేమో కానీ అట్లాంటివి జరగవు. ఈ ఫేక్ వీడియోలు, ఈ ఫేక్ అంశాలు అని, అంటే జాతీయ ప్రభుత్వంలో జాతీయ ఇంకా ప్రభుత్వంలో కొనసాగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దలు వచ్చి ఇక్కడ ఏదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మేము అంటే మేము కలిసి పనిచేయటం లేదు, మా మధ్యన ఏ విధమైనటువంటి సంబంధాలు లేవు, ఆయన బడే బాయ్ అన్నా నేను చోటే బాయ్ అన్నా అనేటువంటి ప్రజలలో ఏదో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మధ్యలోనే పోరు జరుగుతున్నది అనేటువంటి చెప్పే సందేశం చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగానే జరుగుతున్నటువంటి రాజకీయంగా చూడాలి. ఇకపోతే కేసీఆర్ గారి మీద ఇది కూడా ఏమంటే కేసీఆర్ గారు అసలు ప్రజాక్షేత్రంలోకి రారు, అంటే ఓటమిని ఆయన ఓటమి నుంచి తీరుకోకుండా ఇంతకు ముందు లాగానే ఉంటారు, ప్రజాక్షేత్రంలోకి రారు, ఓన్లీ సభలకే పరిమితం అవుతారు, లేకపోతే ఆయన అదే విధంగా కొనసాగుతారు అనుకున్నారు. కానీ ఆయన ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలు, అంటే గడిచిన 4 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను ఎండగట్టే ప్రయత్నం చేస్తారు అనేటువంటి ఆలోచన నుంచి ఆలోచనలో లేరు. ఇంకోటి టికెట్లు ఇచ్చేటువంటి క్రమంలో కూడా భారతీయ భారత రాష్ట్ర సమితి టికెట్లు ఇస్తున్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కొంత గందరగోళాన్ని అయోమయాన్ని సృష్టించి వాళ్ళ మధ్యన అంతర్గత ఒప్పందాలా లేదా డబ్బు లావాదేవీలు జరిగినాయా ఏం జరిగినాయో అభ్యర్థులకు బి ఫామ్లు ఇచ్చినాక కూడా మార్చేసినటువంటి ప్రయత్నాలు కూడా చేసి అసలు బీఆర్ఎస్ పార్టీ లేదు అని చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి, బీఆర్ఎస్ పార్టీ ఓట్లకు గండి కొట్టాలనేటువంటి ప్రయత్నం చేసి ఈ బస్సు యాత్రలో అనూహ్యమైనటువంటి మార్పు తెలంగాణలో, అంటే ఎక్కడికి వెళ్ళినా, అంటే నేను చెప్పడం కాదు మీరు కూడా మీ 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 నోటీస్ లో కూడా ఉండి ఉంటది, కేసీఆర్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మాండంగా ప్రజలు అద్భుతంగా బ్రహ్మరథం పట్టడం గానీ లేకపోతే ఆయన కోసం రావడం గాని ఆయన మాట వినడం గాని కాంగ్రెస్ 3 నెలల 4 నెలల ఈ పరిపాలనలో సాధించినటువంటి ఏం సాధించిండ్రు కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేకపోయింది. వాళ్ళు ఏదో పదవిలోకి రాగానే ఆ ఫైల్ మీద సంతకం పెడతాను, రుణమాఫీ మీద సంతకం పెడతా, దీని మీద సంతకం పెడతా, దాని మీద 420 హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ. అదే గందరగోళమైనటువంటి పరిస్థితి ఏంటంటే బట్టి విక్రమార్క గారు చెప్పింది రేవంత్ రెడ్డి గారికి తెలియదు, రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలియదు, వీళ్ళందరూ ఏం చెప్పిండ్రో రాహుల్ గాంధీ గారు తెలియదు, రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఏం చెప్పిండ్రో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు. పాపం వీళ్ళ బాధ ఏంటంటే నిజంగా అది గొప్ప విషయమా లేకపోతే అంటే అనార్గనైజ్డా లేకపోతే అతి ప్రజాస్వామ్యమా అర్థంగా, అంటే కొంతవరకు ఇది ద్వితీయ శ్రేణి నాయకుల లేకపోతే ఇది సంతోషంగానే భావిస్తారా కాంగ్రెస్ పార్టీలో? కాకపోతే అల్టిమేట్ గా ఏంటంటే ఒక ఒక వ్యక్తి నియంత్రణలో గాని ఒక వ్యక్తి అజమాయిషిలో గాని కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చే క్రమంలో గాని కాంగ్రెస్ పార్టీలు మాట్లాడే గాని సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలు ఎవరికి వారే వందలాది మంది నాయకులు ఆ పార్టీలో ప్రజలకు హామీలు ఇచ్చిపోయి మర్చిపోయిండ్రు. అసలు ఏదో 4 రోజులు ఆ ప్రజాపాలన అనేటువంటిది కాస్తంత ప్రగతి భవన్ లో పెట్టిండ్రు, ఆ ఎన్ని వచ్చినాయి ఎన్ని, దానికి ఒక సిస్టమ్ కూడా క్రియేట్ చేయలేకపోయింది. ఆన్లైన్ పెడదాము, ఒక వ్యక్తి అప్లికేషన్ ఇచ్చిండు తనకు కలిగినటువంటి దానికి మళ్ళీ ఎప్పుడు సమాధానం ఇస్తాము, ఎవరు సమాధానం ఇస్తాము, అతను మళ్ళీ వచ్చి ఎవరిని అడగాల, ఇట్లాంటివి ఏవి లేకుండా వాళ్ళు ముందుకెళ్ళింది. ఇంకోటి ఏంటంటే అనింటరప్టెడ్ పవర్ ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ లేకపోతే రైతు బంధు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కొనసాగించిన ప్రతకాలను కూడా కనీసం కొనసాగించలేక అవమానం పాలైపోయింది, ఇబ్బందుల పాలు పడింది. ఇప్పుడు వాళ్ళు ప్రజల ముందు నిలబడి ఏం మాట్లాడాలనో అర్థం కాకుండా తడబడుతున్నటువంటి పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈ రిజర్వేషన్ ఇవన్నీ శాశ్వతం అంటే దీర్ఘకాలంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అంశాలను ఈ ఎన్నికల సమరంలో తీసుకొచ్చి ప్రజల ముందుంచి ప్రజలను అయోమయానికి గురి చేసి ఇదేదో యుద్ధం బీజేపీ కాంగ్రెస్ మధ్యలోనే ఉంది అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అంతకు మించి దీన్ని అయితే పెద్దగా మేమైతే చూడటం లేదు. ఎంతసేపు కూడా మా ఆలోచన నరసింహరావు గారు, రిజర్వేషన్ల అంశము ఒకటైతే రెండోది ఏంటంటే సోషల్ మీడియాలో
కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి అనని మాటలను కూడా అన్నట్టుగా తప్పుడు వీడియోలను సృష్టించి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నుంచి అది పోస్ట్ అయినట్టుగా పోలీసులు గుర్తించారు. కానీ ఏకంగా ముఖ్యమంత్రి లేకపోతే పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్కు ఢిల్లీ పోలీసులు సమన్లు పంపడము, 2 రోజుల్లోపు ఢిల్లీలో మీరు విచారణకు రావాలి అని చెప్పటము ఏంటి, ఎట్లా చూడాలి దీన్ని? ఎందుకంటే రేవంత్ రెడ్డికి నేరుగా సంబంధం లేదు కదా, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అంటే ఒక ఇన్ఛార్జ్లు ఒక 4 నోటీసులు ఇచ్చారు, విచారణకు పిలుస్తున్నారు, కానీ ముఖ్యమంత్రిని అందులో పిలవడము ఏంటి, రాజకీయమేనా ఇది? సార్, మీరు 3 అంశాలని ప్రస్తావించారు, నేను కూడా 3 అంశాలు విడివిడిగా చెప్తాను. మొదటిది, ఎన్నికల ఇప్పుడు జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికలు, ఈ లోక్సభ ఎన్నికల్ని అటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కానివ్వండి, దేశం యూనిట్ గా జరిగే ఎన్నికలకు దేశానికి సంబంధించినటువంటి అంశాలు ప్రచారంలోకి రావాలి. ఏంటంటే దేశ భద్రత, సీమాంతర ఉగ్రవాదం, తర్వాత వామపక్ష తీవ్రవాదం, దీన్ని ఎట్లా దేశ భద్రత అనేటువంటిది ఎట్లా ఉండాలి, అంతర్జాతీయ సంబంధాలు ఎట్లా ఉండాలి, పొరుగు దేశాలతో సంబంధాలు ఎట్లా ఉండాలి, సరిహద్దు సమస్యలను ఎట్లా పరిష్కరించుకోవాలి, దేశ ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉండాలి, తర్వాత అభివృద్ధి సంక్షేమం అనేటువంటిది ఎట్లా ఉండాలి, వీటన్నిటితో పాటుగా పారదర్శకమైనటువంటి నీతివంతమైనటువంటి పాలన మేము అందించాలి, ఎట్లా అందించాలి అనేటువంటి 5 అంశాలు చర్చకు రావాలి. దురదృష్టవశాత్తు ఇవి రాకుండా సోషల్ మీడియాలో పోస్టింగ్లు అని చెప్పేసేసి, లేకపోతే రిజర్వేషన్లు, లేకపోతే రాజ్యాంగ సవరణ అనేటువంటిది వస్తున్నాయి. ఇక మీరు చెప్పినటువంటి 2వ అంశానికి సంబంధించినటువంటిది అయితే, మనం 1950 జనవరి 26 నాడు మనం రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చుకున్నాం. 1950 నుంచి 2024 అంటే దాదాపు 74 సంవత్సరాలైంది. ఈ 74 సంవత్సరాల్లో అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగ రచనా సంఘంలో ఉన్నటువంటి సభ్యులందరూ కలిసి కూర్చుని మన దేశానికి కావాల్సినటువంటి విధి విధానాలు ఇలా ఉండాలని రూపకల్పన చేశారు. ఒక దేశానికి కానీ, ఒక కుటుంబానికి కానీ, ఒక వ్యవస్థకు కానీ, ఒక ఆర్గనైజేషన్ కానీ ఆ 75 సంవత్సరాలు ఈ రోజుకి కంటిన్యూ చేయాలనేటువంటిది ఉండవు. మనం దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటుంటాం, దాంట్లో కావాల్సినటువంటి పొందుపరుచుకుంటాం, కొత్త యాడ్ చేసుకుంటాం, పాత డిలీట్ చేసుకుంటున్నాం. ఇట్లా మనం ఈ 75 సంవత్సరాలు 123 సార్లు రాజ్యాంగాన్ని సవరించుకున్నాం. ఎందుకు చేసుకున్నాం అంటే, ఇది పార్టీలకు అతీతంగా మన దేశం కోసం, మనకు కావాల్సినటువంటి అవసరాల కోసం మనం చేసుకున్నాం. దీంట్లో కొన్ని దేశం కోసం ఉన్నాయి, కొన్ని పార్టీల కోసం కూడా ఉన్నాయి. మనం 1986 సంవత్సరంలో రాజీవ్ గాంధీ షాబానా కోసం రాజ్యాంగాన్ని సవరించారు. ఇది కూడా మనం మర్చిపోకూడదు కదా. అంటే అదే ఆయనకు అదే ప్రాధాన్యత క్రమం ఏమైంది, ఒక ముస్లిం మహిళకు భరణం విషయంలో తన యొక్క ప్రాధాన్యత క్రమం అనేటువంటిది ఆ యొక్క మతంలో కొన్ని తెల్లారు మార్చుకున్నారు. అదే ఆయనకు ఆ రోజు బలం ఉండి చేసుకున్నారు. అట్లాగే రేపు పొద్దున భవిష్యత్తులో రాజ్యాంగాన్ని సవరించుకోవడం అనేటువంటిది అసలు ఇది రాజ్యాంగంలో నిషేధం ఏం కాదు. బలాన్ని బట్టి చెప్పింది కదా సవరించుకోవచ్చు అని, రాజ్యాంగం చెప్పింది మనం 123 సార్లు సవరించుకున్నాం. ఇక ఇది ఒక పార్ట్. ఇక 2వ విషయానికి వచ్చినట్లయితే, 3వ విషయం మీరు ప్రస్తావించినటువంటి సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి చర్యలు, ఇది సహజంగా ఏమంటే ఒక కుటుంబంలో నేను యజమానిని, నా పిల్లలు ఎట్లా ఉన్నారు, వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తున్నారు, పక్క వాళ్ళతో ఎట్లా ఉంటున్నారు, క్లాస్మేట్స్ తో ఎట్లా ఉంటున్నారు, సమాజంతో ఎట్లా ఉంటున్నారు అనేటువంటిది మంచి చెడు చూసుకోవాల్సినటువంటి బాధ్యత కుటుంబ యజమానికి. అలాగే మనం ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం ఒక చిన్న చట్టం తీసుకొచ్చిందండి, మనం ఒక వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసినప్పుడైతే ఆ వాట్సాప్ గ్రూప్ లో చేసేటువంటి ప్రతి మనిషికి ప్రతి చెడుకి అడ్మిందే బాధ్యత అని చెప్పేసి, ఒకవేళ ఏమైనా దేశ భద్రతకు సంబంధించినటువంటి విషయం కానివ్వండి, లేకపోతే ఇతర చట్ట వ్యతిరేక కార్యక్రమాలు పోస్ట్ చేసినా కూడా ఆ యొక్క అడ్మిన్ ఎలర్ట్ అయిపోయి ఆ పోస్టులు మనం తొలగిస్తున్నటువంటివి మనం చాలా చూస్తున్నాం. రేవంత్ రెడ్డిని ఈ విషయంలో అతని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాల్సినటువంటి అవసరం లేదనేటువంటిది నా భావన. అతను ఏంటంటే ఆ పిసిసి అధ్యక్షుడు, ఆ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశ్ కాంగ్రెస్ మన ట్విట్టర్ ఖాతాలో అతను నిజంగానే ఎలాంటి పోస్ట్ అవుతున్నాయి, అతను వెంటనే తన యొక్క యంత్రాంగాన్ని అప్రమత్తం చేసేసి ఇది అసలు వాళ్ళు అనని మాట, వాళ్ళు ఏమంటున్నారు, ముస్లింలు బీజేపీ ఎజెండాలోనే ముస్లిం రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం అని చెప్తూనే ఉన్నారు. అది వాళ్ళ నిర్దేశంగా ఉన్నది, కానీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అనేటువంటిది లేదు. ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకం ఉంది, కానీ జనరల్ రిజర్వేషన్లకు వ్యతిరేకం లేదు. కాబట్టి అసలు ఇది ఎందుకు పెట్టారు మీరు వితౌట్ మన అడ్మిన్ పర్మిషన్ లేకుండా అని వాళ్ళని దండించాలి, వాళ్ళని ఇక్కడ సంజాయి తీసుకోవాలి. అప్పుడు నిజంగానే అసలు చేసినట్లయితే అసలు ఈ వివాదం అంతా రాదు. వాళ్ళే ఇంటర్వ్యూ అయితే ఇప్పుడేమైతుంది, అసలు ఆ సమస్యను పక్కదారి పట్టించడం కోసం రకరకాల మీదకి వస్తున్నాయి. ఇది అది
రేవంత్ రెడ్డి చేసినా, కాంగ్రెస్ చేసినా, బీఆర్ఎస్ చేసినా, బీజేపీ చేసినా, వామపక్షాలు చేసినా ఇది ఒక పద్ధతి ప్రకారం చేయాల్సిన పని అయితే కాదు. ఎవరు చేసినా తప్పు తప్పే. సోషల్ మీడియాలో అంటే ఐ మీన్ వైరల్ చేయటం, ఫేక్ న్యూస్ ను వైరల్ చేయటం ఏ పార్టీ చేసినా తప్పే. దాన్ని ఎవరికి వాళ్ళు వాళ్ళే తీసుకోవాలి. తీసుకున్నట్లయితే వివాదాలు అనేటివి పూర్తిగా సమస్యపోతాయి అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు, సరే అంటే చెప్పండి, పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ సోషల్ మీడియా గ్రూప్కు బాధ్యత వహించాలి కాబట్టి కేంద్ర అంటే ఢిల్లీ పోలీసులు వచ్చి రేవంత్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చారు. అంతవరకు ఓకే, కానీ అన్ని విషయాల్లో జరగట్లేదు కదా. గతంలో బీజేపీ సోషల్ మీడియా గ్రూపులు కూడా రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా, మన్మోహన్ సింగ్కి వ్యతిరేకంగా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్నో ఫేక్ వీడియోలు పెట్టినా, ఫిర్యాదులు చేసినా ఆ ఫిర్యాదులను ఢిల్లీ పోలీసులు పట్టించుకోలేదు, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎందుకు ఏకపక్షంగా కాంగ్రెస్ పైనే కేసులు నమోదు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒక్కటి బ్రదర్, దీంట్లో మన సోదరి ఇందిరా శోభన్ గారు మాట్లాడుతూ ఫస్ట్ టైం విన్నా రేవంత్ రెడ్డి గారు కామన్ మ్యాన్ అనేది ఫస్ట్ టైం విన్నా నేను. ఇంతవరకు వినలే, వింటే నేను అడిగేవని కాదు. ఆయన ముఖ్యమంత్రి కాకముందు మామూలు నాయకుడు ఉన్నప్పుడే ఆయన కాన్వాయ్లో 100 మంది ఉంటారు కాబట్టి కాన్వాయ్ కామన్ మ్యాన్కి అంత పెద్ద రక్షణ అవసరం లేదు. అదొక భాగం. ఎందుకంటే నేను ఫస్ట్ టైం విన్నా కాబట్టి ఆ సమాధానం చెప్పదలుచుకున్నాను. ఒకటి, నెంబర్ వన్. నెంబర్ టూ, మీరు సోషల్ మీడియాకు సంబంధించి ఏ పార్టీకి ఆ పార్టీ సోషల్ మీడియా ఉంది, బీజేపీకి ఉంది, కాంగ్రెస్ ఉంది, టీఆర్ఎస్ ఉంది, ఒకరి మీద ఒకరు బురద జల్లడం అనేది జరుగుతూ ఉంటుంది, నేను కాదనను. దానికి సంబంధించినటువంటి ఒక సభ్యత సంస్కారము నిబంధనలు ఉండాలా, ఉండకుండా ఉండి చేసేటువంటి పరిస్థితి లోపల ఏ పార్టీ ఇచ్చినా అది తప్పే, దాంట్లో ఏమి రెండో ఆలోచన లేదు. నేను అంటున్నది ఏంటంటే నరేష్ గారి వల్ల సాక్షాత్తు దేశ భద్రత బాధ్యతలను నిర్వహించేటువంటి ప్రధానమంత్రి గారి తర్వాత రెండవ స్థానంలో ఉండేటువంటి స్వయాన హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు మాట్లాడనటువంటి ఒక ముఖ్యమైన అంశాన్ని మాట్లాడినట్టుగా ఫేక్ వీడియో సృష్టించి దాన్ని తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా, సతీష్ గారు వగైరా వగైరా వీళ్ళందరూ కూడా రేపు ఎంక్వైరీ చేస్తే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఇచ్చినారు నోటీస్ అన్నది మనం అంటున్నాం. వాళ్ళు మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ మాట్లాడుతున్నారు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తరఫున హోమ్ మినిస్టర్ వాళ్ళు ఎవరే మాట్లాడలే, యాక్షన్ లోకి వస్తున్నారు వాళ్ళు. వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఇచ్చినారు అంటే రేవంత్ రెడ్డి గారి ట్విట్టర్ లో కూడా అది పోస్ట్ అయింది అని అంటున్నారు. నిజమా కాదా నాకు తెలియదు. రేవంత్ రెడ్డి గారి ట్విట్టర్ లో ఆయనకు తెలియకుండా పోస్ట్ అయిందా? కాంగ్రెస్ ఏఐసిసి ట్విట్టర్ లో పోస్ట్ అయింది కదా, దేశం మొత్తం అది బయలుదేరింది కదా, ప్రచారంలోకి వెళ్ళింది కదా అబద్ధము. అది కూడా దేశంలో ఉండేటువంటి అట్టడుగున ఉండేటువంటి సామాజిక వర్గాలకు ఉండేటువంటి రిజర్వేషన్లు రద్దు చేస్తున్నటువంటిది మీ అంతా మీరు అనుకుంటే, ఒకవేళ ఏదైనా రద్దు చేయాలనుకున్నప్పుడు ఏ పార్టీ అయినా కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, టీఆర్ఎస్ కానివ్వండి, ఎన్నికల మేనిఫెస్టోలో పెడతారండి. పెట్టినటువంటి దాన్ని ఇది జరగవచ్చు, ఆర్ఎస్ఎస్ ఇక్కడ చెప్పింది, ఆర్ఎస్ఎస్ కు బీజేపీకి లింక్ పెట్టి, ఆర్ఎస్ఎస్ అందరూ ఉంటారు, అన్ని పార్టీలు వాళ్ళు ఉంటారు, హిందూ ధర్మాన్ని ఉండే నమ్మేటువంటి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, కమ్యూనిస్టులు ఉంటారు, అందరు ఉంటారండి. దానికి దీనికి లింక్ ఏంటండి? లింక్ పెట్టి అప్పుడు గోవల్కర్ గారు ఇట్లా అన్నారు, శేషన్ కమిటీ ఏం చెప్పింది, ఆ కమిటీ ఏముందో చెప్పింది, ఇరుక్కున్నాడు. ఇప్పుడు ఇప్పుడు టోటల్ గా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం హోమ్ మినిస్టర్ డైరెక్ట్ గా నోటీస్ ఇచ్చేటప్పటికి అది అంతటితో పోదాది, దాని సీరియస్ పర్యవసానాలు ఉంటాయి. ఎందుకంటే దేశ భద్రతను రక్షించేటువంటి హోమ్ మినిస్టర్ కే మీరు ఫేక్ వీడియోలు పెట్టిరంటే రేపు దేశంలో ఇప్పుడు సార్ అన్నట్టుగా అంతర్జాతీయంగా ఉండేటువంటి టెర్రరిజం ఉంది, అంతర్గత సమస్యలు ఉన్నాయి, వీటన్నిటిని దేశంలో ఉండేటువంటి ఒక సంకేతం ఏమి ఇస్తున్నారు మీరు? వల్ల ఈ దేశంలో సరి అయినటువంటి పద్ధతి లోపల లా అండ్ ఆర్డర్ లేదు అని చెప్పడానికి ప్రయత్నం చేసినారు కాబట్టి దాంట్లో ఇరుక్కున్నాడు. ఇరుక్కున్న కేసులను ఎట్లా బయటపడాలంటే అదే మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఇవాళ ఏదో చెప్తున్నాడు అనుకున్నా, ఏం చెప్పిండు ఆయన? ఏం చెప్పలే. అప్పుడు స్పీకర్ స్పీకర్ అన్నాడు, ఆ మినిస్టర్ అన్నాడు, అదెందుకండి? నిన్న గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు హైదరాబాద్ తెలంగాణకు వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పిండు, నా జీవితాంతము నా బతికున్నంత కాలము నేను ఆ పని చెయ్యను అని చెప్పినాడు. మీరు ఎట్లా చెప్తారండి ఇప్పుడు? ఇట్లా ఆయన చెప్పింది ఒకటే, ముస్లిం రిజర్వేషన్స్ అది బీజేపీ పాలసీ విధానం, అది తప్పారైటా అని దేశంలో ప్రజలు నిర్ణయిస్తారు, ఒప్పుకుంటే ఒప్పుకుంటారు, ఒప్పుకోకపోతే ఒప్పుకోరు, అది వేరే సంగతి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నారు అంటే ఇంకా దేశంలో కాంగ్రెస్ కు నేనే నాయకుడిని అయితా అనేటువంటి పద్ధతిలో ఖర్గే కంటే నేనే బెటరు మాట్లాడతా, పలువలు తిలువలు మాట్లాడతా, ఎందుకంటే పేగులు మెడలేసుకొని తిరుగుతా. ముఖ్యమంత్రి మాట్లాడొచ్చారండి నరేష్ గారు, పేగులు మెడలేసుకొని తిరుగుతా అని ఒక ముఖ్యమంత్రి మాట్లాడతారండి. 28-29 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు దేశంలో, అందరు ఇట్లాగా మాట్లాడుతున్నారండి. ఆ భాష ఏందండి? పండవెట్టి తొక్కుతా, ఏం మాట్లాడండి మాట్లాడేది? కాబట్టి ఇవాళ ఆయన ఆ మాటల యొక్క పర్యవసానంలో ఏంటంటే ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు. మాట్లాడేటప్పటికి ఆయన
చుట్టూ కూడా ఇవల్ల ఈ కేసు ఉంటది. ఇది చాలా, నేను ఎందుకు మాట్లాడాలి కానీ చాలా విషయాల లోపల చాలా చర్చల లోపల సెన్సేషనల్ మాట్లాడతాడు. మహో రామేశ్వరరావు ఈ ల్యాండ్స్ ఇవి ఏమైనా అధికారంలోకి వచ్చిన కదా, ఏం చేయలేదు, ఎందుకు చేయలేదు, మా రామేశ్వరరావు గారి గురించి ఎందుకు ఆలోచిస్తే నువ్వు? కాబట్టి తనకు తోచింది మాట్లాడిపోయేటువంటిది, దాంతో చప్పట్లు కొడితే కొట్టించుకుంటామంది యువకులు ఆ భాషకు, దాన్ని మాట్లాడే పద్ధతి మాట్లాడేటప్పుడు ఎవ్వరు మాట్లాడరండి ఇట్లా. ఇప్పుడు భాష మాట్లాడు, భాష మీద కంట్రోల్ ఉండాలి ఆయనకు, భాష మీద కంట్రోల్ లేకుండా ఇష్టం వచ్చాడు మాట్లాడుతున్నాడు కాబట్టి తన ఇష్టం వచ్చింది ఇవాళ. మరి ఖర్గే గారు ఎందుకు మాట్లాడతలేదు? ఖర్గే గారు మాట్లాడి ఢిల్లీలో పెట్టి మీటింగ్ పెట్టి మొత్తం దేశం మొత్తం మాట్లాడారు కదా బీజేపీ. ఆధారాలు ఎక్కడ ఉన్నాయి అంటారు? నేనేదో చెప్తాను అనుకున్నా 5 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి, ఏం మాట్లాడండి, ఏమీ లేదు దాంట్లో, ఏదో చెప్తున్నాడు. ఆర్ఎస్ సిద్ధాంతాలు ఇవి, ఆర్ఎస్ సిద్ధాంతాలు ఏది, బీసీ ముఖ్య ప్రధానమంత్రి అయ్యిండు, ఇవాళ 60-70 మంది ఎస్సీలు ఎస్టీలు ఓబీసీలు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, అబ్దుల్ కలాం ను రాష్ట్రపతి చేసిండ్రు, ఆ తర్వాత దళితుని చేయడం జరిగింది, ఆ తర్వాత మురుగు గారిని చేయడం జరిగింది, మీరు ఎప్పుడైనా కాంగ్రెస్ వాళ్ళు చేసిండ్రండి మీకు. కాబట్టి ఎవరు అగ్ర కులాలు ఎవరు కాలే రాష్ట్రపతులు, కాబట్టి ఇవాళ మంత్రివర్గంలో కూడా 30% మంది ఓబీసీలు ఉన్నారు. ఆ విషయాలని మర్చిపోయి దీంట్లోకి ఓడిపోయే పరిస్థితి లోపల తెలంగాణలో ఓడిపోతే ఆయన పదవి గండము, ఎట్లా తెచ్చుకోవాలనేటువంటి ఇంద్రశోభన్ గారు ఉన్నారు మనతో పాటు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు. ఇంద్రశోభన్ గారు ఏదో చెప్పబోతున్నారు అనే ఇప్పుడు రీసెంట్ గా ప్రధానమంత్రి గారు గానీ అమిత్ షా గారు గానీ చాలా స్టేట్మెంట్ చేశారు. మీకు కొన్ని నేను ఎగ్జాంపుల్స్ ఇస్తా. 2006లో మన్మోహన్ సింగ్ అనేటువంటి వ్యక్తి ఆ రోజు తను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తన అధికార హోదాలు ఏం చెప్పాడు, ఎస్టీ ఎస్టీ బీసీ మైనారిటీ అండ్ ముస్లిం మహిళలు పిల్లలు అందరికీ కూడా ఈ రిజర్వేషన్ ఫలాలు అందాలి, వీళ్ళకి సమగ్రమైనటువంటి ఒక స్థానము ఉండాలి అని చెప్పేసి ఆయన చెప్పారు. వీళ్ళేం చేశారు, దాన్ని వక్రీకరించి కేవలం ముస్లింలకు మాత్రమే ఇవి పెట్టమని చెప్పినాడు అని మన్మోహన్ సింగ్ అన్నారని చెప్పారు. మరి మీరు వక్రీకరించారా లేదా? ఇలా రిజర్వ్ ఇవాళ మేనిఫెస్టోలో పెట్టనటువంటి అంశాలు, సంపదన దోచి వాళ్ళకి పెడతారు అని మేము మేనిఫెస్టోలో పెట్టని అంశాన్ని మీరు దాన్ని మాట్లాడినారా లేదా? వాళ్ళ ఎక్కడో అమెరికాలో మాట్లాడినటువంటి వ్యక్తికి అక్కడ లోకల్ కి సంబంధించినటువంటి ఇష్యూని ఎవరిని, శ్యామ్ పిటోటర్ గారు లోకల్ గా అక్కడ అమెరికాలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ని ఆయన ఎగ్జాంపుల్ గా చెప్తే అది ఈ దేశంలో జరుగుతుందని మీరు క్రికెట్ కమిషన్ కి మేము కంప్లైంట్ చేసాం. ఎందుకు కంప్లైంట్ తీసుకోలేదు? వాటిపైన ఎందుకు సీరియస్ యాక్షన్ రాదు? అంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి అందరూ చెప్పినట్టుగా ఈసీ ఎవరు సిబిఐ ఈడీ ఈ వీటితో పాటు ఈసీ కూడా ఇవాళ డైరెక్ట్ గా నరేంద్ర మోదీ కన్నా ముందుగానే తెలంగాణ రాష్ట్రానికి వచ్చిందని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మీరే ఇస్తున్నారు ఇవన్నీ కూడా మాట్లాడడానికి మాకు అవకాశాలు మీరే కల్పిస్తున్నారు కాబట్టి ఇది చెప్పాల్సిన అవసరం వస్తుంది. మీకు ఇంకోటి తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తా. దుబ్బాక ఎన్నికల్లో బై ఎలక్షన్ సమయంలో TV9 లోగో వేసి మీరు ఓటరు ఆ రోజు మా అభ్యర్థి శ్రీనివాస్ ఎవరు శ్రీనివాస్ మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ లోకి పోతున్నాడని చెప్పేసి పొద్దున్నే 7 గంటలకే ఎలక్ట్రాన్ టైం అంటే లైన్ నిలబడి ఓట్ వేసే సందర్భంలో మీరు అది ప్రచారం చేశారు. తర్వాత మీదని తేలింది, మరి దానికి ఏంటి సమ్మతి? అది అంటే మీరు చేస్తానేమో కరెక్ట్, మేము చేస్తానేమో తప్పు. ఒక్క నిమిషం ఇప్పుడు మీరు మాట్లాడేటువంటి మనము నీతులు చెప్పేటప్పుడు అది మనం ఆచరించాలి. మనం చెప్పడానికి మాత్రమే పరిమితం అనుకుంటే తప్పకుండా అవుతున్నట్టు కూడా మనం కౌంటర్ చేస్తారు. ఇలా రాజకీయాలు ఎట్లా తయారైపోయిందంటే ఇవాళ ప్రతి దానిని కూడా సోషల్ మీడియా ఒకటి ఉంది కాబట్టి దాన్ని ఎలా వాడుకోవచ్చు అనే విధంగా. అంతేందుకనా నేను 2018 జనరల్ ఎలక్షన్ సమయంలో దుబ్బాకలో కేసీఆర్ గారి మీటింగ్ ని ఎవరో పోస్ట్ పెడితే నేను దాన్ని షేర్ చేశాను, నా మీద కేసు పెడతారు, 4 సెక్షన్ల మీద కేసు పెట్టాను, నేను ఇంకా స్టిల్ కోర్టు చుట్టూ నేను తిరుగుతున్నాను, ఎలక్షన్ మీద నా పైన 2 కేసులు ఉన్నాయి. అంటే ఇవాళ అధికారం చేతిలో ఉంటే ఏదైనా చిన్న విధంగా బిహేవ్ చేస్తారు, ఇది సరైన పద్ధతి కాదు. అది ఎవరు చేసి భారతీయ జనతా పార్టీ అసలు ఎందుకు ఈ చర్చ లేదు, ఎందుకు ఇలాంటి విషయాలను చర్చకు తీసుకొచ్చినారు అడుగుతున్నా. రాజ్యాంగం పట్ల అబద్ధ భావాన్ని ఎందుకు కల్పిస్తున్నారు? రిజర్వేషన్ల పట్ల అబద్ధ భావాన్ని ఎందుకు కల్పిస్తున్నారు? ఇవాళ ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి అబద్ధాలు చెప్పాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఇవాళ మీకు దమ్ముంటే
కాంగ్రెస్ పార్టీ యూపీఏ 1-2 హయాంలో మేము చేసినటువంటి అభివృద్ధి ఏంటి చూపిస్తాము. ఎన్డీఏలో ఇప్పుడు 10 సంవత్సరాలు నిండు కదా, మీ అభివృద్ధి దానిపైన చర్చకరండి. ఇవాళ ఈ దేశం యొక్క ద్రవ్యోల్బణం ఎటువతుందో దాని గురించి సోయలేదు. ఇవాళ నిరుద్యోగ పర్సెంట్ 45% వెనక్కి వెళ్ళిపోయాం మనం. 47% నిరుద్యోగత దాని గురించి మనకి లేదు. ఇవాళ ఆర్థిక వృద్ధి రేటు ఇవాళ మేమున్నప్పుడు 6.9 ఉంటే ఇవాళ 5.9 వచ్చింది. దీనిపైన చర్చ లేదు. ఇవాళ మీరు ఇవాళ 125 దేశాల్లో మనము ఆకలి సాగులు చేస్తున్నటువంటి దాంట్లో ఇవాళ మనము 111వ స్థానంలో మనం ఉన్నాం. ఇవి నేను చెప్పట్లేదు, ఆర్థికవేత్త చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ నేను మీకు చెప్తున్నాను. అంటే ఈ దేశం అనే దానికి ఇవాళ ఒక ధర్మము, న్యాయము, సిద్ధాంతము, రక్షణ అనే విషయాల పట్ల ఇవాళ ఈ ప్రధానమంత్రి గారికి ఎక్కడ కట్టుబడి లేరు. వాటికి కేవలం ప్రచారం ఉండాలి, ప్రజలల్లో మాత్రమే నానాలి, ఇవాళ జస్ట్ అట్లొచ్చి తెలిపోవాలి. అంటే సూటు పుట్టు సర్కారు అంటే ఏముంటుంది, సంపన్న వైపే ఉంటుందని అయితే చెప్తున్నారు. ఇవాళ ఒక కామన్ మ్యాన్ గా ఉన్నటువంటి వెంకటరమణ ఇంకొక మాట మాట్లాడినారు. ఇప్పుడు సీఎం రేవంత్ అనేటువంటి కామన్ మ్యాన్, 100% ఆయన రాజకీయంగా, అందుకే నేను కామన్ మ్యాన్ అని చెప్పాను. గ్రౌండ్ స్థాయి నుంచి కష్టపడి ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి, ఒక పాలమూరు బిడ్డగా నేను అది మనం చెప్పాల్సిన అవసరం. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బచ్చు శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, దాంతో పాటుగా నిన్న అంటే ఆల్ ఆఫ్ సడన్ గా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా రిజర్వేషన్ అంశాన్ని తెర మీద తీసుకొచ్చిందో, బీఆర్ఎస్ గెలిస్తేనే హైదరాబాద్ తెలంగాణలో ఉంటుంది, లేకపోతే కేంద్ర పాలిత ప్రాంతం అవుతుంది అన్న ఒక సంచలన విషయాన్ని కూడా కేటీఆర్ గారు ప్రస్తావించారు. నిజంగా అసలు అంటే ఎక్కడా కూడా అటువంటి చర్చ లేదు, ఆలోచన లేదు, మేనిఫెస్టో ఎవరు పెట్టుకోలేదు, ఉన్నపరంగా మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? శ్రీనివాస్ గారు, బీజేపీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పక్షాన జరుగుతున్నటువంటి సభలకు కానీ, లేకపోతే కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి గారు వారి మధ్యలో ఉన్నటువంటి అవినాభావ సంబంధం కానీ, లేకపోతే వాళ్ళు అంటే వాళ్ళ మధ్యలో ఉన్న ఒప్పందాలు కానీ, లేకపోతే తెలంగాణ ప్రయోజనాలు ఏ విధంగా నీళ్లను కానీ, నీటి విషయంలో కానీ కేంద్రానికి అప్పగించినటువంటి తీరు కానీ, అంటే హైదరాబాద్లో పరిస్థితులు కానీ, వాళ్ళు పూర్తి స్థాయిలో కేంద్రం, ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర అజమాయిషిలోకి వెళ్ళిపోతుంది, కేంద్రం అనుకున్న రీతిలో రాష్ట్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి ఉంది, ఎన్నికల తర్వాత పూర్తిగా ఇంకా ఆ దిశగా మారిపోయే పరిస్థితులు 100% ఉంటాయి కాబట్టి, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ పరిస్థితి మీకు తెలుసు, ఢిల్లీకి ప్రత్యామ్నాయంగా ఈ దేశానికి 2వ రాజధాని అవసరమైనటువంటి పరిస్థితుల్లో కేంద్ర పాలిత ప్రాంతంగా చేసేటువంటి ప్రమాదం కూడా ఉంది. అందులో ఆ మాటలన్నీ తీసిపడేయడానికి వీల్లేదు, అదిలో వాస్తవం లేకపోలేదు. అయితే ఇంతకుముందు చర్చలో భాగంగా రేవంత్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చిండ్రు, లేకపోతే రేవంత్ రెడ్డి గారిని ఏదో చేస్తారు, ఇవన్నీ ఏంటంటే కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారిని హీరో చేయాలి, రేవంత్ రెడ్డి గారు సెంట్రిక్ గా పొలిటికల్ డిస్కషన్ జరగాలి ఈ స్టేట్ లా అనేటువంటి ఆలోచన తప్ప, ఆ సోషల్ మీడియా ఇష్యూ ఏందండి, ఆ సోషల్ మీడియా ఇష్యూలో రేవంత్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చింది, లేదా రేవంత్ రెడ్డి గారిని ఏమైనా అరెస్ట్ చేస్తారా, ఇప్పుడు అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేసేటువంటి పరిస్థితులు ఏం లేవు కదా. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి గారిని తీసుకెళ్లి అరెస్ట్ చేయడము అంటే, ముఖ్యమంత్రిగా పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అంతంత పెద్ద పెద్ద కేసుల్లోనే ఉన్న వ్యక్తులే ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు, ఎన్నో కేసులలో అంటే భారతీయ జనతా పార్టీలోకి మారిపోతే వాళ్ళంతా మళ్ళీ పోటీలో ఉండి ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఈ దేశంలో ఉన్నాయి. అట్లాంటిది ఏంటంటే అల్టిమేట్ గా వాళ్ళ డిస్కషన్ అంతా కూడా అదేదో ఈ రాష్ట్రంలో, మళ్ళొకసారి నేను ఒకటే పదం చెప్పాలనుకుంటున్నా, ఏంటంటే బేసిక్ ఏంటంటే తెలంగాణలో ఈసారి జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ జరుగుతుందని చెప్పడానికి ఏది అంటే ఏది వీలైతే ఏది అడ్డొస్తే ఆ వాటిని చర్చలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో వాటి గురించి చర్చ జరిగిందని రేవంత్ రెడ్డి గారికి పిసిసి అధ్యక్షుడైనంత మాత్రాన వాళ్ళకోటి సోషల్ మీడియా కన్వీనర్లు ఉంటారు, వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి అంతవరకు ఆపొచ్చు. పిసిసి ప్రెసిడెంట్ కి ఎందుకు ఇవ్వాలా, ముఖ్యమంత్రి గారికి ఎందుకు ఇవ్వాలా? ఎందుకు అంటే ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారు సెంట్రిక్ గా, సీఎం ముఖ్యమంత్రి అనే పదం కంటే రేవంత్ రెడ్డి గారు సెంట్రిక్ గా ఈ క్యాంపెయినర్ గా ఆయనే వెళ్తుంటారు కాబట్టి, ఆయన మధ్యన బీజేపీ మధ్యన హోమ్ మినిస్టర్ గారు నోటీసులు ఇచ్చిండ్రు అనేటువంటి చర్చ జరగాలి. ఇప్పటి వరకు మన అనలిస్ట్ గా వచ్చినటువంటి నారపగౌని గారు చెప్తున్నారు ఏంటంటే, ఈ తరుణంలో మేధావులు కానీ లేకపోతే కామన్ మ్యాన్ కానీ ఒకవేళ
ప్రజాక్షేత్రంలో క్షేత్ర స్థాయిలో అయితే అభివృద్ధి మీద, సంక్షేమం మీద, జాతీయ స్థాయి నుంచి కానీ రాష్ట్ర స్థాయి నుంచి కానీ అందినటువంటి ఫలాల గురించి కానీ, అభివృద్ధి చెందుతున్న తీరు గురించి కానీ, పరిపాలన మీద కానీ, ఆయన ఏదో నా పాలన మీద, ముఖ్యమంత్రి గారు నా పాలనకి ఇది రెఫరెండం ఎన్నికలు అన్నాడు కానీ ఆ చర్చ అన్నారు. ఆ చర్చను ముందుకెళ్లకుండా, దానికి అది చర్చ జరగకుండా, ఈ జాతీయ ప్రభుత్వం సాధించిన ప్రగతి మీద చర్చ జరగకుండా, ఇవన్నీ పనికి మాలినటువంటి అంశాలు. దీనివల్ల సోషల్ మీడియాకు సంబంధించినటువంటి అంశాన్ని పెద్దగా బూచి చూపించి దాని మీద నోటీసులు ఇచ్చి, ఇప్పుడేదో రేవంత్ రెడ్డి గారిని ఏదో, నిజంగా రేవంత్ రెడ్డి గారిని ఏం చేస్తుంది జాతీయ ప్రభుత్వం? అసలు ఇప్పుడు అది ఆపద్ధర్మ ప్రభుత్వం ఏమని చేస్తుందా? ఏం చేయదు. ఇప్పుడేంది, ఇప్పటికిప్పుడు కేసీఆర్ గారికి నోటీస్ ఇప్పించిండ్రు, ఏంది 48 గంటలు అవసరం అయితే ఆ క్యాంపెయినింగ్ కూడా మానేయాలని. ఎందుకు వాళ్ళకి భయం పుట్టుకుంది? ఎన్నికల ఫలితాలలో బీఆర్ఎస్ పార్టీ అనూహ్యమైనటువంటి మళ్ళీ తన పాత్ర పోషిస్తూ తన ప్రభావాన్ని చూపించేటువంటి స్థాయికి ఎదిగిపోయింది. ఈ నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మము, ఈ ప్రాంతాలలో మళ్ళీ మా పార్టీ యొక్క ప్రభావం చూపించే అంశాలు, ఫలితాలు, వాళ్ళు ఊహించిన ఫలితాలు తారుమారయ్యేటువంటి స్థాయికి ఈ వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఎంతసేపు కూడా భాజపా ప్రభుత్వము తన ఆధీనంలో ఉన్నటువంటి సంస్థలన్నింటినీ కూడా తన ఓటమి చెందుతానేటువంటి భయం దేశవ్యాప్తంగా కూడా ఈ సందర్భంగా వాళ్ళు అదేంది 400 టార్గెట్, 300 టార్గెట్, ఈ టార్గెట్లు పెట్టుకుంది కదా. ఇవన్నీ ఏంటంటే ఉత్తమ వాళ్ళకు ఉన్నటువంటి అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వాళ్ళకు వస్తా ఉంటే వాళ్ళ ఆలోచన, వాళ్ళు చేసే యాక్షన్ బట్టి మనం చెప్పొచ్చు వాళ్ళకి ఎట్లాంటి రిపోర్ట్ వచ్చింది అని. ఎక్కడ ఓడిపోతాం అనేటువంటి భయం వస్తుందో అక్కడ వేరే చర్చకు తెరలేపుతారు. ఎక్కడ గెలవమనేటువంటి పరిస్థితులు నెలకొంటాయో అక్కడ అరెస్ట్ల పర్వం సాగుతుంది. అదే భారతీయ జనతా పార్టీ చేసేటువంటి ప్రయత్నం అన్నమాట. వాళ్ళు దేనికి వెనకాడరు, అంతిమంగా విజయం ప్రధానంగా, విజయం లక్ష్యంగా ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ దిశగా వాళ్ళ ఆలోచనలు కొనసాగుతాయి. అందులో భాగంగానే రిజర్వేషన్లకు పైకి తీసుకురావడము, లేకపోతే ఈ సోషల్ మీడియా ఏందండి, ఆల్రెడీ ఒక చట్టం ఉంది, చట్టం తీసుకొచ్చిండ్రు. ప్రధాన అంశాలు అంటే కీలక అంశాలు, ఈ దేశంలో కీలక అంశాలు ఏ పడితే అది వాట్సాప్ లో సోషల్ మీడియాలో పెట్టద్దని ఎవరు పెట్టకుంటుండ్రు. ఈ దేశంలో వాట్సాప్ యూనివర్సిటీ అంటేనే భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీని మించిన సోషల్ మీడియా ఎవరికి లేదో అది అందరికి తెలుసు. అయినా కూడా వాళ్ళు ఈ విధమైన చర్చలు ఎందుకు తెరగలేపుతుండ్రు అంటే వాస్తవికత, పారదర్శకత లేకుండా వాస్తవికతకు దూరంగా వెళ్ళి ఎన్నికలు జరగాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ తెర మీదకి తీసుకొస్తా ఉంటారు. భిన్నమైనటువంటి అంశాలు, సంబంధం లేని అంశాలు, ప్రజల దగ్గరికి వెళ్ళి మేము చేసినాము మాకిందుకు ఓటేయండి అని అడిగే పరిస్థితిలో వాళ్ళు లేరు. 4 నెలల్లో ఈ దిశగా మా పరిపాలన కొనసాగుతుంది, అసలు ప్రభుత్వం పైన పట్టు సాధించని కాంగ్రెస్ పార్టీ కూడా ఆ దిశగా అడగాలంటే భయపడే పరిస్థితిలో ఉన్నారు. ప్రజా వ్యతిరేకత వచ్చింది, ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చింది. అందుకే ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళిద్దరు కలిసి చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప దీన్ని పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు నారపరాజు నరసింహరావు గారు ఉన్నారు. నరసింహరావు గారు, సరే సోషల్ మీడియాలో తప్పు జరిగింది, కేసులు పెట్టారు, రేవంత్ రెడ్డికి కేసులు పెట్టారు, కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు 48 గంటల పాటు ప్రచారం చేయకుండా ఆంక్షలు విధించారు, అంతవరకు ఓకే. కానీ స్వయంగా ప్రధానమంత్రి గారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఈ ముస్లింలకు, అంటే హిందూ మహిళల పుస్తెలు తెంపి ముస్లింలకు ఇస్తారు అటువంటి వ్యాఖ్యలు చేస్తే, కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేస్తే ఈసీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు? అంటే ఇప్పుడు ఈసీకి అన్ని పార్టీలు సమానమే కదా, ఈసీ చర్యలు తీసుకోకపోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది, దీన్ని ఎట్లా చూడాలి సార్? అదేనండి, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. రాజకీయ పార్టీలు కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు మాట్లాడాలి. అది మనం ఏం మాట్లాడుతున్నాము, ప్రజలకి ఎంతవరకు అది రిసీవ్ చేసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని రాజకీయ పార్టీల వాళ్ళు, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఆ రకంగా మాట్లాడాలి. ఎవరి సరిహద్దుల్లో వాళ్ళు ఉండాలి, అది ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడా, రాహుల్ గాంధీయా, రేవంత్ రెడ్డి, కేసీఆర్ అనేటువంటిది కాదు. ఎవరికి, ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి సంస్థకు, ప్రతి పార్టీకి ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ లోనే పోవాలి. ఎవరైనా ఆ లైన్ దాటితేనే సమస్యలు వస్తాయి. ఇక తర్వాత ఎన్నికల సంఘం కానివ్వండి, లేకపోతే సిబిఐ కానివ్వండి, ఈడీ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే ఎవరి లైన్ లో వాళ్ళు వెళ్తుంటాయి. కానీ ఇక్కడ మనకి ఏమైతుందంటే, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి చర్చ వచ్చే వరకులా అవన్నీ కూడా ఆ లైన్ దాటు అవి కూడా స్వయం ప్రతిపత్తి, స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నటువంటి సంస్థలే,
అవి కూడా ఆ విచారణ అన్ని కూడా కొంత మన దగ్గర ఉన్నటువంటి వ్యవస్థలో ఉండేటువంటి లోపం కావచ్చు లేదా టైం టేకింగ్ కావచ్చు. ఇప్పుడు కేసీఆర్ మీద సిరిసిల్లలో మాట్లాడింది 8వ నాడు, ఇది 25 రోజులు అయింది. బహుశా ప్రధానమంత్రికి సంబంధించినటువంటిది కూడా పిలిచి సంజాయిషమాట విచారణ అంటే ఏదో ఒక అదైతే ఉండాలి, ఉంటుంది అనేటువంటిది మనం ఆశిద్దాం. రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది ఇవాళ మన డిబేట్ సమయం మించిపోతా ఉంది. మన డిబేట్లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు బస్ శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, వారితో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నారపరాజు నరసింహరావు గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది ఇవాళ బిగ్ టాక్, చూస్తూనే ఉండండి స్వతంత్ర.